నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అదృశ్యమైన 13 సంవత్సరాల బాలుడు రాజా యశ్వంత్ రెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బాలుడు తల్లిదండ్రులు అధైర్యపడవద్దని త్వరలోనే బాలుడి ఆచూకీ కనుగొంటామని హామీ ఇచ్చారు. సూళ్లూరుపేటలోని వెంకటేశ్వర ఆలయ వీధిలో నివాసముంటున్న యద్దల రమేష్ రెడ్డి కుమారుడు యశ్వంత్ ఈ నెల 19వ తేదీన ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. యశ్వంత్ తల్లిదండ్రులు ఈ విషయం సూళ్లూరుపేట పోలీస్ వారికి తెలియజేయడంతో సూళ్లూరుపేట ఎస్ఐ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సూళ్లూరుపేటలో పత్రికా సమావేశం నిర్వహించి గాలింపు చేపట్టామని, తొందరలో యశ్వంత్ ఆచూకీ తెలుసుకుని బాలుని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని తెలియజేశారు. బాబు ఆచూకీ తెలిసిన వారు క్రింది పోలీస్ వారి ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలియజేశారు. వెంటనే పోయి అదృశ్యమయ్యాడు. అబ్బాయి ఇంటికి రాలేదని వాళ్ళ తల్లి కాల్ చేస్తే అది అతను ఇంటి నుంచి పోయిన 10 నిమిషాలకే స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. గతంలో కూడా అబ్బాయి ఒకసారి చెన్నై రైల్వే స్టేషన్ వరకు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వారు ఆ దృష్టితో బయటికి ఎక్కడైనా పోతుంటారు కదా అనే ఉద్దేశంతో అంతా వెతకడం జరిగింది. తిరిగి వివరాలతో నిన్న కనిపించలేదని నిన్న మాకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అబ్బాయి 13 సంవత్సరాలు, నెట్లో బాగా నాలెడ్జ్ ఉంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ తర్వాత ఈ గేమ్స్ కొంచెం ఆడే అలవాటు ఉంది అబ్బాయికి. కొంచెం టెక్నికల్గా ఎక్స్పర్ట్ అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు గేమ్ ఆడుతూ ఉంటానని అన్నారు. మేము అన్ని కోణాల్లో కూడా అబ్బాయి ఎక్కడ పోయాడు అని ఒక 4-5 టీములు వేయటం జరిగింది. చెన్నైకి ఒక టీము, తిరుమల అటు సైడు తిరుపతికి ఒక టీము, నెల్లూరు సైడు ఒక ఎస్ఐ టీము వేయడం జరిగింది. ఆ అబ్బాయి అన్ని ఓవరాల్తో, ఫోటోతో కూడిన అన్ని ఓవరాల్తో కూడా ఫ్లెక్సీలు, పాంప్లెట్స్ వేసి పంచడం జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియాలో కూడా మిత్రులందరికీ, తర్వాత ఈ మీడియా గ్రూపులందరికీ కూడా ఇప్పటికే పంపడం జరిగింది. కాబట్టి మా విన్నపము, ఆ ఫోటోలో కనిన ఆ రాజా యశ్వంత్ రెడ్డి ఎక్కడ కనిపించినా ఆ మీకు ఆ మిస్సింగ్ నోటీస్లో ఉన్న నెంబర్లకు కానీ, సూళ్లూరుపేట సిఐకి కానీ, సూళ్లూరుపేట ఎస్ఐకి కానీ, గూడూరు డిఎస్పీకి కానీ, లేదంటే మా జిల్లా ఎస్పీ గారికి కానీ ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. తల్లిదండ్రులు కొంచెం ఆందోళనలో ఉన్నారు. దర్యాప్తు